ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సురేష్, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? పక్కాగా వర్కౌట్ అవుతుంది రమేష్. ఏమో సురేష్, నాకు ఎప్పుడో డౌట్ కొడుతుంది. ఎక్కడైతే తీసుకెళ్ళి మనం అక్కడ అమ్మామని తర్వాత రుద్ర గారికి తెలిస్తే? రుద్ర గారు రోజు ఏం వండారు, మనం ఏం పెట్టామా అని చెక్ చేస్తారా ఏంటి? అంతే అంటావా? మనకిప్పుడు ఇంతకన్నా దారి లేదు అంటున్నాను. ముందా మాస్క్ పెట్టుకో. ఇప్పుడు పద. ఏం కావాలి బాబు, అంత పెద్ద క్యారీ పట్టుకొచ్చారేంటి? టిఫిన్స్ కావాలండి. ఈరోజు ఇక్కడ స్పెషల్స్ ఏంటి? నేతి పొంగల్ బాబు, మా ఈశ్వరి నోరు ఊరించేలా ఉండుతుంది. అది తెలిసే కదా ఇక్కడికి వచ్చాం. అవును. ఎన్ని ప్లేట్లు కావాలి? ఒక 50 ప్లేట్లు కావాలండి. 50? ఏంటి అదంతా మీ ఇద్దరే తినేస్తారా? లేదండి, మా ఇంట్లో బంధువులు తింటారు. బంధువులు వచ్చారు అందుకే ఇంత పెద్ద క్యారేజీలు తీసుకుని వచ్చాం. సరే సరే. రహీం చాచా, ఏంటి ఏమైంది? ఏం లేదమ్మా, వీళ్ళకి ఒకేసారి 50 ప్లేట్ల టిఫిన్ కావాలండి. వీళ్ళకి ఇచ్చి పంపించేస్తే ఇక మన హోటల్కి వచ్చే కస్టమర్ సంగతి ఏంటమ్మా? ఎవరిదైనా ఆకలే కదా చాచా. ఆకలిని వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మనం వద్దనకూడదు, ఉన్నది పెట్టి పంపించాలి. మరి మన దగ్గరకు వచ్చే కస్టమర్ల సంగతి? పర్లేదు చాచా, కావాలంటే మళ్ళీ చేస్తా. వాళ్ళకైతే ఇచ్చి పంపిద్దాం. అలాగేనమ్మా. చారి, క్యారేజ్ తీసుకో. అలాగే అక్క. తీసుకోండి. ఇదిగో డబ్బు తీసుకోండి. చచ్చా, మీ దగ్గర పెట్టుకోండి. ఆగండి. కరోనా లేదు కదా, ఇప్పుడు మాస్కులు ఎందుకు పెట్టుకున్నారు? ఫోర్త్ వేవ్ వస్తుందేమో అని ముందుగానే జాగ్రత్త పడుతున్నాం అంతే. రమేష్, అక్కడ నేతి పొంగలే, ఇక్కడ నేతి పొంగలే, మధ్యలో రుద్ర గారికి తెలిస్తే మనకి జీవితాంతం అంబలే. అదేం కాదులే సురేష్, ఏం జరగదులే. రమేష్, సురేష్, టిఫిన్స్ రెడీ చేశారా? అయిపోయింది సార్, రెడీ చేసేసాం. టేస్ట్ చూడగానే ఒక్కొక్కరికి నోరూరిపోవాలి. ఒక్క ప్లేట్తో ఆగిపోకుండా రెండో ప్లేట్ కూడా తింటామనాలి. ఒక్కసారి మీరే టేస్ట్ చేయండి సార్, అప్పుడు మీకే అర్థమైపోతుంది. గ్రేట్. ఒక్కరోజులోనే మీలో ఇంత మార్పు ఏంటి? మాలో మార్పు వచ్చింది సార్, అందుకే మేమింత రుచిగా చేయగలిగాం. కస్టమర్స్ వచ్చారు, గోట ఇద్దాం. నువ్వు వాళ్ళకి ఏం కావాలో చూడు. ఏం కావాలి సార్? బయట పెట్టారు కదా స్పెషల్ అని, ఆ నేతి పొంగల్ తీసుకురండి. ఓకే సార్. మేడం మీకు అదే తీసుకోండి. ఓకే మేడం. టేస్ట్ చేయండి మేడం. అలాగే. వావ్, చాలా టేస్టీగా ఉంది కదా. అవునండి, రుద్ర నీలకంఠ హోటల్ అంటే మరేమనుకున్నావు?
టేస్ట్కి కేరా పడ్రస్ లాంటిది. వెల్ డన్ డైస్. మనసు పెట్టిలాగే ఉండండి. చెప్పరు, ఈశ్వరి హోటల్ జోలికి వెళ్ళకుండా మన వైపే తిరిగి చూడాలి. అర్థమైందా? అర్థమైంది సార్. గో అహెడ్. రమేష్, ఇక్కడ డైలీ మనది ఒకటే పని, రాజేశ్వరి విలాసలో ఎక్స్పోర్ట్ చేయడం, రుద్రగారి హోటల్లో ఇంపోర్ట్ చేయడం. అర్థమైందా? ఒకసారి వెనకేసుకొస్తాం, రెండుసార్లు వెనకేసుకొస్తాం, ప్రతిసారి వెనకేసుకుని రావాలంటే ఎలా కుదురుతుంది? పిల్ల మనదేనని ప్రతి పనికి మాలిన పని కరెక్ట్ అయిపోతుందా? ఒరే సుబ్బు, ఊరంతా కరువు వచ్చి ఏడుస్తుంటే వెంకాయమ్మ మాత్రం కూర మాడిందని ఏడ్చినట్టు నీలో నువ్వే ఎందుకురా అలా కసురుకుంటున్నావు? ఏమిటి సంగతి? ఏం చెప్పాలమ్మా, ఈశ్వరి చేసే పనులకి మన బిడ్డ కాబట్టి మనం చూసి చూడనట్టు పోవచ్చు, కానీ అత్తారింట్లో కూడా అలాగే చేస్తే ఎలా? మొగుడుతో కూడా మొండిగా ఉంటే ఎలా? ఇప్పుడేమైంది మట్టి గారు, ఈశ్వరి ఏం చేసింది? ఈశ్వరి ఏమైనా చేయకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఏదైనా చేస్తే ఎందుకు అంత ఆశ్చర్యం? ఎప్పుడు కుదురుగా ఉంది కనుక. ఇంతకీ ఏం చేసింది? రాజేశ్వరి విలాస్ పాతబడిందని మూతబడిన సంగతి మనందరికి తెలిసిందే కదా. ఇప్పుడు రాజేశ్వర విలాస్ మూతబడినా పర్వాలేదు, అది కూలిపోయినా పర్వాలేదు, ముక్కలైపోయినా పర్వాలేదని వీధిలోనైనా వంటలోండి పెడతానని కూర్చుంది ఈశ్వరి. ఇదిగో చూడండి. అయినా ఈశ్వరికి ఇదేం పోయా కాలం? ఈశ్వరి వీధికి ఎక్కాక జనాలు కెమెరాలు పట్టుకొని దాని వెంట పడ్డారు. మొగుడు పిల్లల మధ్య గొడవలని, అందుకే ఈశ్వరి ఇలా రోడ్డుకెక్కిందని, త్వరలో వాళ్ళిద్దరు విడిపోతున్నారని నానా కథలు కథనాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. ఇదే ప్రపంచానికి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈశ్వరికి అంత గత్యంతరం ఏమొచ్చింది? మూత పడితే పడింది, దానికి ఈశ్వరి ఈధన పడుతుందా? దానికి వీధిన పడ్డం, మనల్ని వీధిలోకి లాగడం కొత్తేం కాదు కదా. ఇప్పుడు రుద్రని కూడా లాగడం మొదలు పెట్టినట్టుంది. అదేంటి మామయ్య గారు అలా అంటారు? ఎన్నో ఏళ్ల నుంచి ఈశ్వరి నడుపుతున్నా ఆ హోటల్ మీద ఆధారపడి ఆకలి తీర్చుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ల కోసం తనలా కష్టపడి నాలుగు మెతుకులు పెట్టాలనుకుంటోంది. అది తప్పా మామయ్య గారు? తప్పే కామాక్షి. కష్టపడాల్సిన నాళ్లు కష్టపడింది, తనతో పాటు మనల్ని కష్టాలు పాలు చేసింది. ఇప్పుడు తన గొప్ప ఇంటికి కోడలైంది, కార్లలో తిరిగే యోగం వచ్చింది. ఇంకా పాత పడిపోయిన బిల్డింగ్లు పాకాలు చేసుకునే అవసరం ఈశ్వరికే వచ్చింది. జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.